హాయ్ హలో నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా టేస్టీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మటన్ బీరకాయ కర్రీ అండి. పిల్లలు కూరగాయలు తిన్నప్పుడు ఇలా మటన్లో నాన్ వెజ్లో కలిపి చేస్తే ఇష్టంగా తింటారండి, ముక్క చితికిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఈరోజు నేను మీకు టిప్స్ షేర్ చేస్తా అండి. సాధారణంగా మనం మటన్ వండినప్పుడు కూరగాయలు వేసి వండితే కూరగాయ ముక్కలు ఏమో మెత్తగా అయిపోతే మటన్ గట్టిగా ఉంటుందండి. అలా కాకుండా రెండు పర్ఫెక్ట్గా ఉడికే విధంగా ఈరోజు నేను మీకు ఈ కర్రీ చేసి చూపించబోతున్నా. సొరకాయ అయినా పర్లేదు, బీరకాయ అయినా పర్లేదు, ఈ పద్ధతిలో చేశారనుకోండి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు కూరగాయలు ఇష్టపడినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది చపాతి, రైస్, పూరి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. చూసారా, నేను ఒక బీరకాయ తీసుకున్నాను, ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ అయితే పైన స్కిన్ తీసేసానండి. ముందుగా తొడుమ కట్ చేసుకొని చేదు చూడాలి. ఇలా చేదు చెక్ చేసిన తర్వాత బీరకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇవి నాలుగు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి. లేత బీరకాయ అయితే సూపర్గా ఉంటుందండి, ముదిరింది అయితే అస్సలు బాగుండదు. ముదిరింది అయితే పీచు పీచు వస్తుందండి. అలా కాకుండా ఇలా లేత బీరకాయ తీసుకోండి. నేనైతే 1/4 కేజీ మటన్ తీసుకున్నాను, 1 బీరకాయ తీసుకున్నాను అండి. బీరకాయలు రెండైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం చిన్న సైజు అయితే 2 వేసుకుంటే బాగుంటుంది, మరీ కూరగాయ ముక్కలు ఎక్కువన్నా కూడా బాగుండదని ఇలా తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పెట్టవచ్చు. ఒకటే టమాటా తీసుకున్నాను, ఇవి కూడా కొంచెము పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా తొడుమ భాగం తీసేసి కట్ చేయాలండి. తొడుమలు ఉంటాయి, అందులో ఇసుక ఉంటుంది. ఎంత శుభ్రంగా కడిగినా కొన్నిసార్లు పురుగులు కూడా వస్తాయండి, పుచ్చు లాంటిది కూడా వస్తుంది. కట్ చేసినాక తొడుమ భాగంలో మనం గమనించుకోవాలి, అప్పుడప్పుడు తెల్ల పురుగు కూడా కనబడుతూ ఉంటుంది కూరగాయల మధ్యలో, కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేనైతే 1/4 కేజీ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మందపాటి కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ కర్రీ అయితే మనము కుక్కర్లో చేయబోతున్నామండి. కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా, 3 టేబుల్ స్పూన్స్ వరకు అండి. అంటే 1/4 కేజీ మటన్, 1/4 కేజీ కూరగాయలు అవుతాయి కాబట్టి మొత్తం 1/2 కేజీకి సరిపోయేంత మనం ప్రతిదీ వేసుకోవాల్సి ఉంటుంది. నూనె కొంచెం వేడి కాగానే పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఇవన్నీ చక్కగా వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్తో వేపితే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేశాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చేదెక్కకుండా ఉంటుందండి ఉప్పు తాలింపులో వేయడం వల్ల. చూసారా, త్వరగా వేగిపోయాయి. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి, లేదు మీ దగ్గర మామూలు మెంతాకుండా వేసేసుకోండి. కొంచెం వేయండి, మరీ ఎక్కువ కాకుండా. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇదంతా మంచిగా వేపుకోవాలి, పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా పసుపు, కారము అన్ని వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, 1.5 టీ స్పూన్ కారం వేసానండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి షాప్లో దొరుకుతుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్లు వేసానండి. వేసేసి చక్కగా అంతా మసాలా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వేగేంత వరకు వేపాలండి. ఇలా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసేయాలండి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మటన్ కూడా ఇందులో వేసేయాలి. మటన్ వేసేసుకొని చక్కగా వేపాలండి. మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన, మటన్కు ఉండేటువంటి పచ్చివాసన, టమాటాలకు ఉండేటువంటి పచ్చిదనము పోయేంత వరకు, మొత్తం మసాలా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలండి.
అప్పుడే ఈ కూరకు మంచి రుచి వస్తుంది. ఈ తాలింపు వెంపడంలోనే ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ అనేది. కాబట్టి ఓపిగ్గా కొంచెము మంచి వాసన వచ్చేంత వరకు వేంపుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేయాలండి. ముక్కలు మునిగే వరకు వేస్తే సరిపోతుంది. మటన్ ముక్కలు అంతా మునిగేంత వరకు వాటర్ వేసి చక్కగా అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-3 విజిల్స్ పెట్టాలి. మీరు మటన్కి 8 విజిల్స్ పెడతారో దానికంటే 1 విజిల్ తక్కువ పెట్టాలండి. ఆ తర్వాత వేడి దిగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి. ఎక్కువసేపు చల్లారే వరకు ఉండొద్దండి. వేడి దిగిన వెంటనే మూత తీసేసి చూడాలి మటన్ని. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిందో. ఒకసారి అంతా కలిపేసుకొని మటన్ ఎంతవరకు ఉడికింది అని మనం ఒకసారి ముక్క చెక్ చేసుకొని అప్పుడు ఇందులో మనము తరిగి పెట్టుకున్న బీరకాయలు వేయాలండి. అంతవరకు వేయకూడదు. మటన్ ఉడికిన తర్వాతే లాస్ట్లోనే బీరకాయ కానీ సోరకాయలు కానీ వేయాలి. ఆలుగడ్డ వేసినా కూడా లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి. ఇలా వేసి ఇప్పుడు ఇంకాస్త కొన్ని నీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే మరీ చిక్కగా అయింది కాబట్టి కొన్ని నీళ్ళు వేసాను. ఇప్పుడు గరం మసాలా కూడా వేసానండి. వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు, 1 విజిల్ సరిపోతుందండి. చాలా వేడిగా ఉంది కాబట్టి క్లాత్ తీసుకొని మూత పెడుతున్నాను నేను. ఇప్పుడైతే 1 విజిల్ పెట్టేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి హైలోనే పెట్టానండి నేను, హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్రీ చూస్తున్నామండి. మనం చూద్దామండి కర్రీ ఎలా అయింది ఏంటి అనేది. చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయింది. బీరకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా మటన్ పర్ఫెక్ట్గా ఉడికి 2 సమానంగా ఉడికి టేస్ట్ భలే ఉంటుందండి. కూరగాయలు వేసినప్పుడు అన్ని కలిపి ముందే వేసేసామనుకోండి అసలు కూరగాయ ముక్కలు కనబడవండి, మొత్తం ఆ గ్రేవీలో కలిసి గుజ్జులాగా అయిపోతాయి. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ అయినా మటన్ అయినా ఇలా లాస్ట్లో కూరగాయలు వేసి వండుకుంటే సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర వేసినాక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక్కసారి తుకతుక ఉడికిచ్చామనుకోండి ఆయిల్ బయటకు వచ్చేసి పైకి వచ్చి భలే టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో మటన్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా అండి. ఈ రెసిపీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతి పూరి బగారా రైస్ నార్మల్ రైస్లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, అందరు ఫిదా అయిపోవాల్సిందే. అంత కమ్మగా ఉంటుంది, నన్ను నమ్మండి చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.